ఎవడన్న లీ ఎవడన్నా అధికారంలో ఉన్న లీడరు వాడు ఆర్థిక ఇబ్బందులతో చచ్చిపోయిందని చూసినవా గవర్నమెంట్ ఉద్యోగం ఉండి కూడా ఆయన ప్రాణాలు కోల్పోయిందంటే ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు అర్థం చేసుకోండి ఎవడ ఆలోచిస్తున్నాడు వీళ్ళ గురించి కాలుష్య రాజధాని ఢిల్లీలో విషప్రాయం అవుతున్న గాలి ప్రాక్టీస్కు దూరంగా బంగ్లాదేశ్ ఆటగాళ్లట డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాల కంటే వంద రెట్లు అధికంగా కాలుష్యం అట వామో హండ్రెడ్ టైమ్స్ ఉందట పొల్యూషన్ పదో తేదీ వరకు స్కూళ్లు మూసేసిరట సీనియర్ విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు ట్రక్కులు వాణిజ్య పైన నిషేధం యాభై శాతం ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అట చూసిరా ఒక్కసారి ఢిల్లీ అరుణ్ జైట్లీ మైదానం మైదానంలో ఆదివారం ప్రాక్టీస్ సందర్భంగా మాస్క్తో శ్రీలంక కెప్టెన్ కుషాల్ మెండిస్ పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో ఒకసారి ఆలోచించారు ఈ సిచ్యువేషన్ రావడానికి కారణం ఏంటి మనమే మనమే మన ప్రభుత్వాలే దీన్ని ఒక్కసారి తెలంగాణకు లింక్ చేయండి మీరు ఒకసారి తెలంగాణకు లింక్ చేయండి భవిష్యత్ తెలంగాణ ఎట్లుంటుంది కేసీఆర్ వస్తే అన్నది ఆలోచించండి ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకుందాం త్రిబుల్ వన్ జీవో ఎత్తేసిండు ఏమంటుండు త్రిబుల్ వన్ జీవోలో రైతుల కోసం నేను మేలు చేసిన అంటున్నాడు త్రిబుల్ వన్ జీవోలో ఒక్కసారి భూములు లెక్క తీస్తే ఎనభై తొంభై శాతం భూములు ఆ గ్రామాలకు చెందిన రైతుల చేతిలో లేనేలేవు ఎవరి చేతిలో ఉన్నాయి మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారులు సినిమా స్టార్లు ఎన్ఆర్ఐలు మొత్తం అవతల పడేశారు అందులో మెజారిటీ వాటా కేసీఆర్కి సంబంధించిన కాందానే ఉంటుంది వందల వేల ఎకరాలు కొనిపడేశారు ఇప్పుడు అందులో ఆ గ్రీనరీని అంతా తీసేసి మొత్తం కాంక్రీట్ జంగిల్ అయిపోతుంది రేపు హైదరాబాద్లో ఉన్న మనం కూడా ఇట్లా మాస్కులు పెట్టుకొని తిరగాలి ఇప్పుడు మనం సాయంత్రం నాలుగు ఐదు అయిన తర్వాత ఉదయం నుంచి ఎంత కొట్టినా సాయంత్రానికి ప్రశాంతంగా ఉంటాం కూల్గా ఉంటుంది వాతావరణం దీనికి కారణం ఏంటి ఇటువైపు నుంచి వచ్చే గాల్లో ఆ ప్రశాంతమైన వాతావరణం ఈ త్రిపుల్ వన్ జీవో ఎత్తేయడం వల్ల ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా ఇన్ని కంపెనీలు వచ్చినాయి అన్ని కంపెనీలు వచ్చినాయి హైదరాబాద్ బెంగళూరు తర్వాత ఎందుకు టాప్లో ఉన్నది ఇది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో టాప్ ఫైవ్లో ఉన్నది దేశంలో ఉన్న నగరాల్లో కారణం ఏంటి మనకున్న అద్భుతమైన వాతావరణం విజయవాడ విశాఖపట్నం పోతే మీరు సాయంత్రం నుంచి సాయంత్రం దాకా పనిచేసి సాయంత్రం ఉండగలుగుతారా ఉక్కపోతుందని చచ్చిపోతారు సో ఈ అద్భుతమైన వాతావరణాన్ని కేసీఆర్ అనే కుటుంబము కేటీఆర్ అనే దుర్మార్గులంతా కలిసి మొత్తం విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు మీరు ఒక్కసారి కోకాపేట పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళి చూడండి ఎంతో ప్రకృతి సంపద ఆ రాళ్ళు ఆ గుట్టలు అదంతా ఒక ఒక భయంకరమైన విధ్వంసం జరుగుతున్నాయి దానికి అభివృద్ధి అని ఒక పేరు పెడతారు సో ఒక్కసారి ఆలోచించండి ఈ మాస్కులు మనం మళ్ళీ కేసీఆర్ గారికి అధికారంలోకి వస్తో ఇట్లాంటి మాస్కులు పెట్టుకొని మనం భవిష్యత్ తరాలు ఉండాల్సిన పరిస్థితి వస్తుంది ఈ ప్లేస్లో మనం ఉండకపోవచ్చు మన పిల్లలు ఉంటారు మన పిల్లల పిల్లలు ఉంటారు అది గుర్తుపెట్టుకోండి చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో